రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ల నిర్మాణం జరిగితే 4 లక్షల కోట్ల రూపాయల ఆస్తి సమకూర్చినట్లవుతుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు చెప్పారు. ఉడా చిల్డ్రన్ థియేటర్ ఏరియాలో హౌసింగ్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ పథకం ద్వారా ప్రతి పేదవాడికి 15 లక్షల విలువైన ఆస్తి ఇవ్వడం లక్ష్యమన్నారు. ప్రతి పక్షాలు సహకరిస్తే అందరికీ ఇళ్లు సాధ్యమవుతాయన్నారు. ఈ ఇసుకను కూడా దగ్గరలో ప్రాంతాల నుంచి అందిస్తున్నామని, ఇళ్ల నిర్మాణాన్ని ప్రతి నియోజకవర్గానికి వెళ్లి ఏ ఇబ్బంది లేకుండా స్వయంగా పరిశీలన చేస్తామని వివరించారు. ఇంకా అర్హులు మిగిలి ఉంటే 90 రోజుల్లో తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చునని తెలియజేశారు. ఎవరూ తప్పు చేసినా క్షమించమని, పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ 90 డేస్ అప్పుకి అని పెట్టుకోమన్నారు. సార్ పంచాయతీ వ్యవస్థ వచ్చింది, ప్రజాప్రతినిధులు ఉన్నారు, వెళ్ళొచ్చు కదా. సో కాబట్టి ఎవరిని కూడా ఉపేక్షించడం లేదు, ఎంత పెద్దవాళ్ళైనా. సో వాలంటీర్స్ అసలు ఉపేక్షించదు కాబట్టి ఎవరైనా సబ్ చేస్తే తప్పనిసరిగా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు లోకల్ బాడీస్ వచ్చినాయి, అన్ని గ్రామాల్లో సర్పంచ్లు ఉన్నారు, అన్ని వార్డులో కార్పొరేటర్స్ ఉన్నారు. కాబట్టి ఎవరైనా ఉంటే ఎమ్మెల్యేస్ ఉన్నారు, మంత్రులు ఉన్నారు.